సో ఇప్పుడు మా రచ్చగల టైం ఫస్ట్ వచ్చేస్తున్నాడు ఎక్స్ప్రెస్ హరీ. ఏమి అలాగైపోయారు స్టెప్పులు బాగాలే? స్టెప్పులు బాగలేదా ఇంద్రా? అంత ధైర్యం వేడుకలు వచ్చిందిరా? స్టెప్పులు చూసినా కూడా బతుకుంటాడారా? బేసిక్ గా లాఫింగ్ ఇస్ బెస్ట్ మెడిసిన్ అంటారు. దానికన్నా బెస్ట్ మెడిసిన్ ఒకటి ఉంది, స్లీపింగ్. ఈ నిద్రపోయే డిఫరెంట్ డిఫరెంట్ పర్సన్స్ ఉంటారు, వాళ్ళ పక్కన ఫ్రెస్ట్రేషన్స్ ఎలా ఉంటాయి చూద్దాం. ఫస్ట్ బ్యాచులర్ రూమ్స్ లో నిద్ర గురించి చెప్పాలని. బ్యాచులర్ రూమ్ లో ఫస్ట్ ఎలాంటి ఉంటారంటే, కలవరం ఎంత పెడతారన్న, ఇదే అందరూ పడుకుంటున్న తర్వాత మనకి ఆడియో ఫంక్షన్ చేస్తాడు. మన ఫ్రెస్ట్రేషన్ ఎలా ఉంటుంది పాట ఎలా ఉంటుంది చూడండి. ఫస్ట్ పడుకుంటాడు, ఇటు పడుకోలేసి గున్నా గున్నా మామిడి ఆ గున్నా గున్నా మామిడి గున్నా 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 మామిడి. ఇటు పక్కోడు, ఏంటిది నీ పాటలో నా పనస్కాయ్, రోజు ఇదో దరిద్రం అయిపోతుందా నాకు? ఒక్క రోజు కూడా ప్రసన్నంగా పడుకున్నావు కదా దరిద్ర దరిద్రుడు అని. ఇటు పడుకుని అప్పులేసి ఏటైందిరా ఏటైందా పక్కింట ఆంటీ ఆయింట్మెంట్ ఆడికి పిలుతున్నాడు వెళ్తావా? ఎప్పుడు రా ప్రసన్న పడుకుని వచ్చావు దరిద్రుడా? కాశీ వెళ్ళిన కాగ్గోలు పోలదు అన్నట్టు నీ పక్కన పడుకుంటుంది దరిద్రం. నన్ను నన్ను అనుకోలే. ఏం బావా పాటలు బాగాలేదా? దీన్ని అంటారు నోట్లేసిన బబులు గుమ్మని సాగది శంకలు పెట్టుకుని తిరగడం అంటే. నెక్స్ట్ టైప్ చూసుకోవాలి. ఇందులో నిద్రలో మాట్లాడతారు భయ్యో, వీళ్ళు బయట నిజాలు చెప్పరు, కళ్ళ మాత్రం నిజాలు చెప్తారు. పక్కన టెన్షన్ పడతాయి, పక్కన ఎలా ఉంటాడు చూసి వీళ్ళు లెగిసే ఉంటాడు, వీడు పడుకుంటాడు. వచ్చా లక్ష్మి ఈ అన్నాడైనా నేనేమన్నా అన్నానే, ఇన్ని 10 సంవత్సరాలు లవ్ చేసావు, ఈ అతనికి నచ్చాడా? నిజం చెప్పు, నాలో ఏం తప్పు? యానాడన్నా యానాడన్నా నేనేం తప్పు చేశానే? ఆ ఒక్కరోజు తప్ప, ఒక్కరోజు రూము తీసుకొచ్చి రూము తీసుకొచ్చి రూము తీసుకొచ్చి ఈ పక్కడు ఏమైందిరా ఇదేంద్రా ఫస్ట్ ఆఫ్ చెప్పి సెకండ్ ఆఫ్ ఆఫ్ చూడే లగ్న లెగ్సి ఇలా కన్ఫ్యూజన్ లో మిగిలిచారు చాలా మంది. నెక్స్ట్ గురక పెట్టాలి అంటారు. ఈ గురక పెట్టాలతో చాలా భయం, ఆ పెట్టుని పెట్టుకోవచ్చు కదా కట్ట మనం అంటే మందిరికి వచ్చాడు. సపోజ్ రోజు రారా పా పాకను పడుకున్నప్పుడు ఆ ఫ్రెస్ట్రేషన్ ఎలా ఉంటుంది చూడండి. నేను గురక పెడుతుంటాను, నీ మామూలు పడుకుంటాడు ఇక్కడ ఓకే అదే అండు తర్ కట్టగాడు. ఏంది ఏం గురకలు పెడుతున్నాంరా? నిద్రలో గురక పెట్టబోతు గుడ్లు పెడతారా? ఓకే గురక పెట్టేసే పడుక పాండు గమ్మున వాడు. ఇంట్లో ప్రశాంతత నీదే పట్టుకోండి, నువ్వు బర్రె వచ్చినట్టు అయితే ముక్కులో గుండె పెట్టేస్తా. చచ్చిపోతే చచ్చిపోతే ప్రశాంతం అనుకుంటా నేను. ముక్కులో గుడ్డ గుర్ర పెట్టేస్తారా? ఇలాంటి కూడా వెచ్చగా ఉండాలని ఇంటి మొత్తం నిప్పెట్టి ఇంట్లో పడుకున్నాడు అంట. నెక్స్ట్ మనం బేసిక్ గా బయట ఆసనం వేస్తుంటాం, వీళ్ళు నిద్రలో ఆసనం వేస్తారు భయ్యో అంటే ఆసనం వేస్తున్నాడు. ఫస్ట్ మామూలు ఇలా మా మామూలు ఎలా పడుకుంటు ఎలా పడుకుంటాం. ఇంకొకటి అలా ఆసనాలు ఈడును పోని ఆసనం వేసే వరకు ఓకే. పక్కోడికి ఎలా ఫ్రెష్ ఉంటుంది తెలుసా? రారా మెల్లరా వీడికి కళ్ళ ఏవో వస్తాయి. మా బేసిక్ గా పెళ్లి చేసుకుంటే ఒకరోజు పచ్చి వీడి పక్కన ప్రతి రోజు పచ్చి నువ్వేం చేయొద్దు పడుగా నేను చూసుకుంటా. అడికి ఏదో కళ వస్తుంది బావా రా బావా నిద్ర పట్టు. నేనెందుకు రా? రావే పెళ్లి చేసుకో బే. మా ప్రశాంతంగా వండుకొని డమాకరా చేకను. ఏ పడుకో బావా ఇలాగే బాగుంది. రాజు ఇప్పుడు నీకు కలు వస్తుంది రా పడుకో. రక్త చరిత్ర చూసి వచ్చినావు.
రే మీ దెబ్బకి ఆ చిన్న బాబా దర్చుకుందిరా రే. నైట్ సినిమా చూసినా రక్తాయిస్తే కస్సు 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 నరుకుడే నరుకుడు. అక్కడ కస్సు అయితే నన్ను కస్సు కస్సు నన్ను ఎందుకు రాని. ఇప్పుడు మీ ఇద్దరికి మంచి డాన్సింగ్ మూవీ చూసి వచ్చారు. హీరోయిన్ ఇలా పట్టుకుని అరే బాత్రూమ్ లో అనుకున్న అడవి వండుకో. అరే మన నువ్వు నా పక్కనే కదా పడుకున్నావు. నేను కడప యువతలు వండుకున్నాను లోపల వండుకున్నా. చూస్తాను ఇప్పుడు ఏం చేస్తావు. అరే ఆగరా ఒక్క నిమిషం ఆగరా కావాలని కదరా. నా తెలుసు ఎలా ఉంటాయి బ్యాచిలర్స్ లో మామూలు నిద్రలు గట్ట. నెక్స్ట్ తాగుబోతులు నిద్రలు ఎలా ఉంటాయి పువ్వులు తీసి ఆడు పడుకుని అదో సార్ పడుకుని. అమ్మ తాగుబోతుడు అంటే అంత ఎటకరం అయిపోయింది ఒకటి. సారా తాగి నోడు సెలబ్రిటీ అయ్యాడు రా. ఏమి తాగనోడు ఎర్రు పక్కింటి పిల్ల వదిలేస్తే ఈడు కూడా బయటకు వచ్చి నీ తల్లి అల్లం పెట్టాడు వచ్చి అనుకున్నాడు. అమ్మ నా పిల్ల ఇటుకొచ్చి నువ్వు శుభ్రంత ఇంద్రా. అరే రాబాయ్ కూసా కూసా. అరే రారా నాకంటే ఎక్కువ తాగుతారు. నచ్చవా మొహమ్మద్ ఎవడ నీళ్ళు కొట్లు అయిపోతాడరా నువ్వెవడరా వంట కొట్లు అయిపోతారు ఇప్పుడు. అరే వంట చేసుకున్నాను ఇప్పుడు నేను. అరే సారీ మామ ఈ క్రీమ్ బిస్కెట్ అడుగుతాను. అరే తాయిపోయింది దిగిపోయింది పోయి మళ్ళీ ఇంకో పెగ్గేసుకోదమ్మా.